సంప్రదాయ వరవడిలో శతాబ్దాలుగా కొట్టుకుపోతున్న మనం హఠాత్తుగా ఇవన్నీ మీరు చదువుతున్న అవాస్తవాలు అని మీ పరిశోధనలు జీర్ణించుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రజల్లో ఉందంటారా? అది వాళ్ళ వాళ్ళ సంస్కారాల మీద, స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఒక విషయం విన్నప్పుడు మీరు ఇది సత్యం కాదు అన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సంశయంలో పడతారు. మీరు సంశయంలో పడటమే ఆధ్యాత్మికంగా ముందుకు పోయారని అర్థం. ఇక రెండవది ఏం చేస్తారు, విచారణ చేస్తారు. విచారణ చేసినప్పుడు పరిశోధన చేస్తారు. పరిశోధన చేస్తే సత్యము తేల్చబడుతుంది. కాబట్టి విన్న వాళ్ళందరూ బాగుపడతారా, వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారా, వాళ్ళ బుద్ధిని మార్చుకుంటారా అని మనం చెప్పలేం. అది వాళ్ళ వాళ్ళ సంస్కారం, స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. మార్చుకుంటే మంచిది, మార్చుకోలేకపోతే వాళ్ళు అక్కడే ఉంటారు.